కర్నూలు పంచలింగాల చెక్పోస్ట్ వద్ద ఎస్సీబీ అధికారులు పోలీసుల తనిఖీలు. ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న 2,30,00,000 విలువ చేసే 3.70 కేజీల బంగారం 435 క్యారెట్ ఆభరణాలు స్వాధీనం. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఓ కారు సీజ్. హైదరాబాద్ నుంచి సేలంకు తరలిస్తుండగా పట్టుకున్న ఎస్సీబీ పోలీసులు అధికారులు. ఇంతకు ముందు అది ఎక్సైజ్ చెక్ పోస్ట్ ఉండేది, ఇప్పుడు ఎలక్షన్ నేపథ్యంలో దాన్ని స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్గా మార్చుతూ ఆ చెక్పోస్ట్లో వెహికల్ చెక్ చేస్తుండగా తెలంగాణ వైపు నుంచి అంటే హైదరాబాద్ నుంచి సేలంకి వెళ్తున్న ఒక మహేంద్ర ఎక్స్యూవి బండిని ఆపి దాన్ని క్షుణ్ణంగా చెక్ చేయగా, వెరీ మైన్యూట్గా చెక్ చేయగా, దాంట్లో తిరుమలగిరి బోయినపల్లి హైదరాబాద్కు చెందిన విజయశర్మ మరియు సరూర్ నగర్ రంగారెడ్డి జిల్లాకు చెందిన సురేష్ మునిస్వామి ఈ ఇద్దరు వ్యక్తులు ఆ కారులో ప్రయాణిస్తుండగా ఆ ఎక్స్యూవిని చెక్ చేయగా దాంట్లో బంగారం మరియు డైమండ్ జ్యువెలరీస్, రెడీమేడ్ జ్యువెలరీస్ వితౌట్ ఎనీ బిల్స్, అంటే ఇది జీరో గోల్డ్ అని ఏం చెప్తాము మనము, జీరో బిజినెస్. దాని భాగంగా ఆ ఐటమ్స్ అన్నీ చెక్ చేయగా మొత్తం మనం స్వాధీనం చేసుకున్న ఆభరణాలు తూకమేయగా 3.79 కేజీ బంగారం, వజ్రాలు 435 క్యారెట్. దీన్ని స్పాట్లో ఎలక్షన్ ప్రొసీజర్ ప్రకారంగా సీజ్ చేసి ఎస్ఎస్టీ టీం ద్వారా రిపోర్ట్ చేసుకుని కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్లో 102 సిఆర్పిసి కింద కేసు నమోదు చేయడం జరిగింది. తదుపరి ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనకి తెలిసింది ఏంటంటే ఈ ఇద్దరు వ్యక్తులు విజయశర్మ మరియు సురేష్ మునిస్వామి ఈ ఇద్దరు వ్యక్తులు ఆర్బీఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ హైదరాబాద్ నుంచి ఎటువంటి బిల్లులు లేకుండా అంటే సంబంధించిన బిల్లు ఉండాలి, బిల్ అంటే వాళ్ళు జిఎస్టీ చూపిస్తారు అది కరెక్ట్ కాదు, ప్రతి ఒక్క ఐటెంకి కూడా ఒక ప్రైస్ ట్యాగ్ ఉంటుంది, అండ్ గోల్డ్ జ్యువెలరీ ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ దగ్గర పన్ను చెల్లింపు చేసే తీసుకుపోవాలి. సో హైదరాబాద్ నుంచి తమిళనాడు రాష్ట్రానికి తీసుకుపోవాలంటే అంతర్రాష్ట్ర చెక్పోస్టులు ఉంటాయి, జిఎస్టీ సంబంధించి కానివ్వండి, వ్యాట్ కానివ్వండి, లేదా ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్. సో అలాంటి పన్ను చెల్లించాలి. సో అది లేకుండా సరైన బిల్లు లేకుండా తీసుకుపోవడం జీరో గోల్డ్ వ్యవహారం అని మనం చెప్తాం. సో జ్యువెలర్లు ఇది కామన్ జీరో గోల్డ్ వ్యవహారం. మన అక్కడ చెక్పోస్టులు సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రాపర్గా వెహికల్ చెక్ చేయడం వల్ల ఈ ఒక గుడ్ క్యాచ్ ఎలక్షన్ రిలేటెడ్. ఇప్పుడు ఇది మనము చేస్తే ఇది ఎలక్షన్కి సంబంధించింది కాదు, కానీ ఎలక్షన్ చెక్పోస్ట్లో జరిగింది కాబట్టి దీన్ని ఎలక్షన్ సీజన్లో చూపిస్తున్నాం. సో ఈ ఇద్దరు వ్యక్తులు తమిళనాడు సేలంకి తీసుకుపోయి అక్కడ గోల్డ్ జ్యువెలర్స్కి ఇచ్చే ఒక భాగంగా ఎన్ రూట్ పంచలింగాల చెక్పోస్ట్ దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో దీని భాగంగా ఒక మహేంద్ర ఎక్స్యూవీ వెహికల్ మరి ఇద్దరు వ్యక్తుల్ని అదుపులో తీసుకుని తదుపరి దర్యాప్తు ముఖ్యంగా మనము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇస్తాము, అండ్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కూడా సంబంధించిన వస్తువుల్ని అప్పచెప్పడం జరుగుతుంది. దీని భాగంగా కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రం నుంచి మద్యం కూడా పెద్ద మొత్తం ఎలక్షన్ సంబంధించుకొని రాబడిన సమాచారం మేరకు సిబ్బంది అందరిని అప్రమత్తం చేసి 15 చెక్పోస్టులు 15 ఇంటర్స్టేట్ చెక్పోస్టులో పెట్టుకోవడం, సారీ 10 ఇంటర్స్టేటు 5 అంతర్జిల్లా చెక్పోస్టులు ఏర్పాటు చేసి సీనియర్ ఆఫీసర్ చెక్పోస్ట్ను నైట్ టైము ఆడ్ అవర్స్లో సర్ప్రైజ్ చెక్ చేస్తే సిబ్బంది అప్రమత్తంగా ఉండే విధంగా ఎలక్షన్కి సంబంధించి చర్యలు తీసుకోవడం జరిగింది.